అందరికీ నమస్కారం మిత్రులరా, వెయిట్ తగ్గడం, ఈ బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటున్నాం. అలాగే మన వీడియోల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి మెథడ్స్, డైట్స్ మనం షేర్ చేస్తున్నాం. వెయిట్ తగ్గడానికి మీకు ఒక పదార్థం బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు దాన్ని మర్చిపోకుండా మీరు తీసుకోవడం కానీ అలవాటు కానీ చేసుకోగలిగితే మీ బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్ కూడా సేఫ్ జోన్లో ఉంటాయి. సేఫ్ జోన్ అని ఎందుకు చెప్తున్నా అంటే, మనకు యూజువల్గా మనము ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేసామనుకోండి, అది మీకు ఫ్యాట్గా మారుతుంది. ఫ్యాట్గా మారి మన బాడీలో ఎప్పుడైనా సరే ఫ్యాట్ సెల్స్ అనేటివి ఫిక్స్డ్ ఉంటాయి. మన బాడీలో ఎక్స్ట్రా ఉన్నటువంటి ఫ్యాటు ఫస్ట్ తయారైనప్పుడు బ్రౌన్ కలర్లో ఉంటుంది, అది గ్రాడ్యువల్గా వైట్ కలర్గా మారుతుంది, లైట్ ఎల్లోష్ షేడ్ ఉంటుంది. అది వెళ్ళి ఆ ఫ్యాట్ సెల్స్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఈ డిపాజిట్ అయినటువంటి ఫ్యాటు కాస్త ఓల్డ్ ఫ్యాట్ అనుకోండి, అది కొంచెం గట్టిగా తయారవుతుంది, సాలిడిఫై అవుతుంది. కొంచెం ఓల్డ్ అయితే సెమీ సాలిడ్, లిక్విడ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. అది ఎక్కువ కాలము అలా ఫ్యాట్ సెల్స్లో ఉంటే అక్కడ ఒక ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఎలా తయారవుతుందో ఆ టైప్ తయారవుతుంది. బయట నుంచి ప్రత్యేకంగా మీకు రావాల్సిన అవసరం లేదు, మీ బాడీ లోపలే ఇన్ఫ్లమేషన్ తయారైపోతుంది. దాంతో సైటోకైన్స్ అని చెప్పి అక్కడి నుంచి సైటోకైన్స్ రిలీజ్ అయిపోయి మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ బాగా తయారైపోతాయి. దాంతో ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే ఇన్ఫ్లమేషను చాలా కాలం ఇలాగే కంటిన్యూ అయిందనుకోండి, అది క్యాన్సర్గా మారుతుంది. క్యాన్సర్ సెల్స్ అంటే ఆ ఇన్ఫ్లమేషన్ గురైనటువంటి ఆ ఫ్యాట్ సెల్స్ రిలీజ్ చేసేటువంటి సైటోకైనిన్స్ వెళ్ళి ఎక్కడైతే ఏ ఆర్గాన్ అయితే టచ్ చేస్తాయో, ప్లస్ ఏ ఆర్గాన్లు అయితే ఎక్కువసేపు ఉంటాయో, అక్కడ మీకు క్యాన్సర్ సెల్గా మారేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని చాలా డేంజర్. అందుకే చెప్తారు ఫ్యాట్ అంటే ఒబేసిటీ ఒకటి వస్తే చాలు మీకు క్యాన్సర్ దాకా వస్తుంది అని చెప్తారు. అందుకని ఈ రోజుల్లో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వస్తుంది కాబట్టి ఈ క్యాన్సర్గా మారకుండా మనకు ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా సేఫ్ జోన్లో ఉండాలి అంటే మనము ఒక పదార్థం తీసుకోవాలి. మన వంటింట్లోనే మన మెడికల్ షాప్లో ఉండేది ఏందో తెలుసా? లవంగం. లవంగాన్ని మీరు ప్రతిరోజు వాడాలి. లవంగంలో యూజెనాల్ అని చెప్పి ఒక ఆల్కలైడ్ ఉంటుంది, అది దేంట్లో ఉండదు. ప్రత్యేకంగా ఈ లవంగంలోనే చాలా ఎక్కువ ఉంటుంది. 100 grams మీరు లవంగాలు తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 14 to 16 milligrams యూజెనాల్ ఉంటుంది, చాలా హై. అది కాకపోతే 100 grams మనం తీసుకోలేమనుకోండి, కానీ అది తీసుకుంటే మీ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. అది అంటే మనం చెప్పాం కదా, ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తే ఫ్రీ రాడికల్స్ వస్తాయి మీ సెల్స్, అంటే ఆ ఫ్రీ రాడికల్స్ సపోజ్ బోన్ని అలా టచ్ చేసుకుంటూ వెళ్ళాయనుకోండి, అక్కడి నుంచి కాల్షియం పోతుంది. పోనీ లివర్ని టచ్ చేసాయనుకోండి, అలాగే ప్యాంక్రియాస్ని, కిడ్నీస్ని ఇలా టచ్ చేస్తే అక్కడ కొంత పదార్థం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది, అక్కడ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఫ్రీ రాడికల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత డేంజర్లో ఉన్నట్టు లెక్క. మీకు బోన్స్ అనేటివి చాలా బోల్గా గుల్లబారిపోయినట్టు అయిపోతాయి, అలాగే లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, సీకేడీ ప్రాబ్లమ్స్ ఇటువంటివి బాగా ఎక్కువ వస్తాయి. ముఖ్యంగా లంగ్స్ ఆ టెండెన్సీ బాగా ఎక్కువ ఉంటుంది, లంగ్స్ తొందరగా ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. అందుకని వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్గా ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ లవంగాన్ని మీరు యూజ్ చేయాలి. లవంగాల్ని మీరు టీ లెక్క తీసుకోవాలి. ప్రతిరోజు టీ తీసుకునే అలవాటు ఉంటే లవంగ టీ తీసుకోండి. దాన్ని ఒక 2-3 టీ లవంగాలు తీసుకొని దాన్ని బాయిల్ చేసేసి దాంట్లో కావాలంటే కొంచెం తేనె వేసుకోవచ్చు. మంచి తేనె మీ దగ్గర ఉంటే, అది కూడా బయట దొరికే ఈ బాటిల్లో ఉండేది ప్యాకెట్లో ఉండేది వాడకుండా ఒరిజినల్ తేనె ఉంటే దాన్ని కలుపుకోవచ్చు. దాన్ని కలుపుకొని మీరు టీ లెక్క కానీ తాగారంటే చాలా బాగా పనిచేస్తుంది. రోజులో కనీసం మీ పని చేసుకునేటప్పుడు ఒక లవంగాన్ని బొగ్గన వేసుకొని మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మెల్లగా అది నానుతూ ఉంటుంది, వచ్చేటువంటి జ్యూస్ని మింగుతూ ఉండండి. మీకు తెలియకుండానే మీ బాడీలో యూజెనాల్ అనేది తయారైపోతుంది, లివర్ యాక్టివేట్ అవుతుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా సేఫ్ జోన్లో ఉంటాయి. లవంగాన్ని బొగ్గన వేసుకొని పని చేసుకోవడం అంటే ఆ రోజు మీరు ఒక యాంటీబయాటిక్ని నోట్లో పెట్టుకొని మీరు పని చేసుకున్నట్టు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల మీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. కాబట్టి ఆ లవంగం టీ వల్ల మీకు మెటబాలిక్ రేట్ పెరిగి వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతుంది.
అంటే మీకు ఫ్యాట్ సెల్స్లో ఉండేటువంటి ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కన్వర్షన్ స్టార్ట్ అయిపోతుంది, కాస్త ఫాస్ట్గా తగ్గుతారు. లవంగం తీసుకొని వెయిట్ రిడక్షన్ ట్రై చేసే వాళ్ళకి ఆకలి కూడా బాగా పడిపోతుంది, ఆకలి విత్ స్టాండ్ కాగలుగుతారు వాళ్ళు, బాగా నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి. ఇది కానీ చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు. సరేనా, ప్రతిరోజు ఒక లవంగం మర్చిపోవద్దు. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు హైదరాబాద్ మైన వచ్చే వేటి కాలేజ్ దగ్గర సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.